టార్చర్ పెడతారు. కానీ ఈ హోటల్లో మాత్రం తినడానికి టార్చర్ పెడుతున్నారంట. ఇంతకీ హోటల్ స్పెషాలిటీ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేబు కార్తిక్. నువ్వు మల్లె తీగా నేను తేనెటీగా పోసి కందిరిగా వేసుకోవే బాగా. నువ్వు చందమామా నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. నమస్కారం బాబు గారు. నమస్కారం రజ గారు. నేను కార్తిక్, మీకు తెలుసు ఇది నా భార్య. అందరికి తెలుసు. పెళ్లికి వచ్చారు కదండి, చూడరా పెళ్లికి వచ్చారు కదా, అందరికి తెలుసు, అందరికి తెలుసు. ఆకలేసి అన్నం పెట్టుతుందో. ఎప్పుడు ఇంట్లో వండుకు తినేదే కదండి, ఈ రోజు సరదాగా బయటకి రెస్టారెంట్ లో భోంచేద్దాం. అవునే, ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళి కదా, నీకు తెలిసిన ఒక రెస్టారెంట్ చెప్పి వెళ్ళిపోదాం. నాకేం తెలుసు అండి, ఇంట్లో దించిన తల కాలేజీలు ఎత్తేదాన్ని. హోటల్లు పార్కులు హైవేలు నాకేం తెలుసు. హోటల్ పార్క్ లోకి హైవేలు ఎందుకు వచ్చాయి? అంటే వెళ్ళేటప్పుడు దాబాలు ఉంటాయి కదండి, అది తెలుసని. హైవే లో దాబాలు? సర్లే, దగ్గర లేదు ఒక హోటల్ ఉందంటే వెళ్ళిపోదామా? అక్కడ బాగుండదండి, పక్కన చెక్ పోస్ట్ ఉంది, అందులో హోటల్ చాలా బాగుంటుంది. ఏం తెలియదు అన్నా? అది మాత్రం తెలుసు, చెక్ పోస్ట్ దగ్గర హోటల్. అదొద్ది ఇదొద్దు, దారిలో ఏ హోటల్ దొరికితే ఆ హోటల్కి వెళ్దాం. పదా పదండి. వాడి ఒరిజినల్ గెటప్ నే, ఒరిజినల్ ఫిగర్ ని కొంచెం డౌన్ చేశాడు అంతే. నోట్లో ముద్ద హోటల్ కి స్వాగతం, సుస్వాగతం సార్. మా హోటల్ ప్రత్యేకత ఏమిటంటే ఈ సాంబార్ లో ఆప్యాయత కలిపాను, ఈ ఆవకాయలో అనురాగం ఉంది సార్, ఈ ములక్కాడలో ఆత్మాభిమానం ఉంది సార్, ఈ పప్పులో ఉప్పు తక్కువ ఉంది, స్లో బ్రేక్ చేస్తే బోర్డ్స్ బ్రేక్ అయిపోతాయి. చూసుకోండి కస్టమర్స్. ఎప్పుడు బిజీ చేసినా కరెక్ట్ అయిపోయి మర్యాదలు ఆప్యాయతలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది సార్. మీ కడుపు నిండితే సరిపోదు సార్, నా మనసు నిండిపోవాలి సార్. ఏం చేస్తున్నారా? మర్యాద సార్. చేతులుగా కాలు కూడా పెడతారా? మేడం మీరు రండి రండి రండి. నా భార్యది ఇప్పటివరకు మీ భార్య, ఇక్కడ నా కస్టమర్. కస్టమర్ ఆ పదం బాగాలేదయ్యా? నాకు బాగుందండి. ఫుడ్ ఇంకా బాగుంటుందండి. రండి కూర్చోండి సార్, రావాలి 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 సార్, రావాలి. దిప్పు దిప్ప. మీ మర్యాదలు ఏంటయ్యా ఇలా ఉన్నాయి? అలాగే ఉంటుంది సార్, కూర్చోండి సార్. చెప్పండి ఏం కావాలి మీకు? మీ దగ్గర ఏమున్నాయి? చికెన్ వంకాయ బస్సు బస్సు రాసి ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ సార్. అవేమో వెజ్ బిర్యానీ తీసుకురండి. అదండి, నేను అడిగింది లేకుండా మీరు చెప్పింది వస్తున్నారండి. మీరు ఒక ఇంటికి వెళ్తారు సార్, వాళ్ళు పెట్టింది తింటారా లేకపోతే మీ ఇష్టం వచ్చి తింటారా? అది ఇంటికి వెళ్తే, ఇది హోటల్ కదా సార్, ఇది హోటల్ కాదు సార్, ఇది మా ఇల్లు అనుకోండి, మీరు మా గెస్ట్లు అనుకోండి. గెస్ట్లు అంట? మేడం ఒకసారి ఇట్లా వస్తారా? ఇక్కడ బాగాలేదు అనుకుంటా, అటు కూర్చుందామా? మీరు ఒక అక్కడ కూర్చోండి, మీరు కూర్చోండి, మేడం పెట్టండి. మేడం మేడం అది నా భార్య, మీ ఇద్దరం కలిసి తినడానికి వచ్చాం కొత్తగా. తగ్గదు మీ భార్య సార్, ఇక్కడ నా కస్టమర్. కస్టమర్ అనకయ్యా బాబు, బాగాలేదు అది. అందరూ ప్లేట్లో పెడతారు కానీ మేము మాత్రం నోట్లో పెడతాం, అదే మా హోటల్ ప్రత్యేకత. ఇక్కడ స్త్రీలు ముందుకు వచ్చేయండి. హలో, కాంట్రాక్టర్ అయిపోయింది. ఒక కాంట్రాక్ట్ 200 కోట్లు ఉన్నాయి కదా. సాంబార్ సాంబార్ వచ్చింది. మాట్లాడుతున్నా ఫోన్ రాదు. ఇదేం తిండి రా? దగ్గర గుచ్చుకుంటుంది అండి చేయరు. అయ్యో లెగలగలగలగలే కూర్చోండి. నా భార్య రాది, ఇప్పటివరకు మీ భార్య సార్, ఇక్కడ నుంచి నా కస్టమర్.
నువ్వులే వస్తే ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో తినట్లేదు సార్ షిఫ్ట్ చేంజ్ ఒక ముద్ద ఒక్క ముద్ద తిన్నానా ఒక్క ముద్ద తింటా బాబు తాను నన్ను పట్టట్లేదు అది ఎడుస్తున్నట్టుందిరా గేదె పేడెక్కడయ్యానని ప్లేసేసుకున్నట్టుంది ఒక్క ముద్ద తిన్నానా కొంచెం చాలా టైట్ ఉందండి కడుపు నిండింది లంకే బాబు సార్ టైట్ అయిపోయిందట తీసుకురారా ఓకే సార్ ఏంటి అది తీసుకురా తీసుకురా వాచ్కి తీసుకురా ఒకసారి ఎక్కండి సార్ ఇది ఎక్కాలా ఎక్కండి సార్ లాగ్ అవుతుంది ఎక్కండి తొక్కండి టేప్ వచ్చింది అంటే గ్యాప్ వచ్చింది చాలు 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 అబ్బో అయ్యో వాప్తి గంట క్షమించండి సార్ లోపలికి లోపలికి రండి సార్ మేడం ఖాళీగా ఉంది సార్ పెట్టండి మేడం పెట్టండి రండి సార్ కూర్చో క్షమించండి సార్ అరే పొట్టంత గ్యాప్ లేకుండా కుక్కేశారేట్రా క్షమించండి సార్ ఈ వటల్లో పుట్టు జీవితంలో ఒక్కసారైనా తినగలను అన్న పాపానికి ఒక బస్తా కుక్కలను కుక్కేస్తున్నారు లేపండి ఏంటండి అభిమానం షటిల్ చింపేసేదాకా వచ్చిందా టేప్ వచ్చింది అంటే గ్యాప్ వచ్చింది ఈ హోటల్ పేరేంటో తెలుసా తెలుసు నోట్లో ముచ్చ కాదు ఒక్క ముద్ద సార్ ఇప్పుడు వాటింగ్ చేసుకుని వస్తున్నాయా ఆగు వాటింగ్ చేసుకుని అంటే అన్నం బయటకు వచ్చింది గ్యాప్ వచ్చింది మిషన్ తండ్రి ఒకసారి పడుకోండి సార్ చివరిగా కోరిక అండి ఏంటి చివరికి వెళ్తున్నప్పుడు కొంచెం బాదం పాలు తాగేదండి వదిలేస్తారుగా వదిలేస్తాను వెళ్తా పెట్టేసి అందరు కలిపి తెచ్చారా లేదు నేను ఒక్కడికి కలిపి తెచ్చాను ఒక్కడికేనా అండి అది ఒక తాగుతూ బతుకుతాడు చచ్చు చూసుకుంటాడు రాట్లేదు సార్ ఇది చివరిగా కొంచెం స్వీట్ తిరగండి సార్ అమ్మో కొంచెం స్వీట్ తిరగండి వచ్చాడు వచ్చాడు కరెక్ట్ కస్టమర్ ఏంటి ఎంతకాలండి అంత పెడతాడు వద్దని పెడతాడంటారు తమ్ముంటే నాకు పెట్టండి రా నువ్వు నేను తెలుసుకుందాం రా వైజాగ్ లో బ్రాంచ్ పెట్టాం ఈయన వచ్చిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయింది హైదరాబాద్ లో బతుకుదాం వచ్చి ఈయన మళ్ళీ ఇక్కడికి వచ్చాడు మా వల్ల కాదురా అదే అవినాష్ వాకింగ్ బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఎండింగ్ బాగుంది నేను రావటం చాలా బాగుంది Now please put your hands together to welcome our very own laughing star, Chavastar, Nagbabu Garu.